కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్పొరేటర్ వ్యవసాయం బిల్లు 2020ని ఉపసంహరించుకోవాలని కోరుతూ అఖిల భారత రైతు కూలీ సంఘం సిపిఐ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. నారాయణపేట జిల్లా ఊట్కూరు మండల పెద్దపొర్ల గ్రామంలో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కిరణ్, కనకరాయుడు, ఈశ్వర్, చెన్నకేశ్వర్లు మాట్లాడారు. దేశ రైతాంగం పంటలు పండించి గిట్టుబాటు ధరలేక తీవ్రమైన అప్పుల ఊబిలో చిక్కుకుపోయారని, కష్టాల నుండి రైతులను కాపాడాల్సిన ప్రభుత్వాలే రైతులకు నష్టం తెచ్చే చట్టాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను కూలీగా మార్చేటటువంటి వ్యవసాయ కార్పొరేట్ బిల్లును ఉపసంహరించుకోవాలి. రైతు ప్రభుత్వం అందుకనే రైతు వెన్ను విరిచేటటువంటి చట్టాలు చేయడమా? సిగ్గు సిగ్గు రైతు ప్రభుత్వం అనుకుంటేనే రైతు వెన్ను విరిచేటటువంటి చట్టాలు చేయడమా? సిగ్గు సిగ్గు నశించాలి. బీజేపీ వైఖరి నశించాలి. నశించాలి. కేంద్ర ప్రభుత్వ వైఖరి నశించాలి. నశించాలి. బీజేపీ వైఖరి నశించాలి. నశించాలి. కేంద్ర ప్రభుత్వ వైఖరి